హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్సన్న వారితో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్తే సార్. కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ లో జారిపడడంతో కాలు గాయమైంది కదా, నిన్న సర్జరీ కూడా జరిగింది. అయితే దీనిపైన సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేయడం చూస్తున్నాం. అంటే ఇదంతా ఆయన డ్రామా, ప్రొటెన్ స్పీకర్ గా తప్పించుకోవడానికి ఈయన ఆడుతున్న గేమ్ మాత్రమే, ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ గారి పైన ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది సార్? యాక్చువల్గా ఆయన మొన్న ఫామ్ హౌస్ లో నైట్ అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్ళి జారిపడ్డాడని, తుంటి ఎముక రెండు చోట్ల విరిగిందని, దాని హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు, ఆ సర్జరీ నిన్న యశోదాలో చేశారు. హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత సర్జరీ కూడా సక్సెస్ అయిందని చెప్పారు. ఆయనకి దాదాపు 8 వారాల వరకు రెస్ట్లో ఉండాలి అనేది చెప్పారు. సో దీని మీద మనం కూడా చెప్పుకున్నాం. యాక్చువల్గా మన వీడియోలో కూడా కామెంట్లలో చూస్తే, లేదు సార్ మీకు తెలియదు, ఇదంతా డ్రామా సార్, మీకు కేసీఆర్ గురించి తెలియదు అని ఇలాగా కామెంట్లు పెడుతున్నారు. అట్లాగే నేను సోషల్ మీడియాలో కానీ తర్వాత పోల్స్ కూడా పెట్టారు కొంతమంది, ఇది డ్రామానా నిజమా అన్నప్పుడు ఎక్కువ మంది డ్రామాకే ఓటు వేస్తున్నారు. అట్లాగే పోస్టులు కూడా పెడుతున్నారు, నువ్వు ఇట్లాంటి డ్రామాలు ఆడితే రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టడు అవి ఇవి అని. అంటే అసలు ఇది నిజంగా కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంటే మా మొన్నటి వరకు కేసీఆర్కి యాంటీగా మాట్లాడడానికి భయపడిన చాలామంది ఇవాళ విపరీతంగా ఇలా ట్రోల్ చేయడం వెనక, అంటే కేసీఆర్ పట్ల ఒక హిడెన్ కోపం, వ్యతిరేకత జనంలో ఉందా, దాని రిజల్టేనా ఇది అన్న ఇది అనిపిస్తుంది. ఇక్కడేమి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకే పార్టీ మీడియా సిస్టమేటిక్గా చేయట్లే, ఇది జనరల్గా పబ్లిక్కే ఇలా రియాక్ట్ అవుతున్నారు. సిస్టమేటిక్గా చేస్తే ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ సిస్టమేటిక్గా చేసుకుంటారు ఒకరి మీద ఒకరు ఆర్గనైజ్డ్గా, కానీ ఇక్కడ అది లేదు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపరేట్గా చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు క్లియర్గా, ఆరోగ్య శాఖ మంత్రి శాఖ కార్యదర్శిని పంపించారు, ఆయన మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి, అక్కడ భద్రత పెంచండి ఇవన్నీ అన్నాడు. నిజానికి కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా ఓపెన్గా విమర్శించలేదు. నిజానికి ఏంటంటే హెల్త్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆయన అబద్ధాలు, తుంటి ఎముక ఇరిగిందనేది ఎందుకు చెప్తారు, సర్జరీ జరిగిందనే అబద్ధం ఎందుకు చెప్తారు. రెండోది కేసీఆర్ అలాంటి పిరికివాడైతే కాదు, ఎన్నో పోరాటాలు చూశారు ఆయన, ఎన్నో ఓటములని గెలుపుల్ని చూశారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన డ్రామా ఆడాల్సిన అవసరం ఉంది, ప్రోటెం స్పీకర్గా నేను ఉండనంటే ఏం చేస్తారు ఆయన్ని. కాబట్టి ప్రోటెం స్పీకర్ ఒకటైన కాదు, చాలామంది చెప్తున్నది ఏమంటే ఈ కేసుల్ని స్టార్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, దాని నుంచి ఎస్కేప్ కావడానికి డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడేమవుతుందంటే ఈ కేసులు అనేవి త్వరగా బయటికి తీసుకురావడానికి జనంలో సింపతి వస్తుందేమో అని చెప్పి ఆపేస్తారు, అందుకనే ఈ డ్రామా ఆడుతున్నాడు. మామూలుగా చంద్రబాబుతో కూడా కొంతమంది కంపేర్ చేశారు, అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన రోగ హెల్త్ బాగాలేదనేది ఆయన చాలామందికి డౌట్ వచ్చింది. ఆయన హెల్త్ బాగుండింది మొన్నటి వరకు, జైలుకి పోగానే ఆయనకి ఎందుకు హెల్త్ బాగాలేదని. అలాగే ఈయన ముందే దాని ఎగ్జాంపుల్స్ని తీసుకొని అరెస్ట్ కాకముందే ఈ డ్రామా ఆడేస్తే హెల్త్ డ్రామా, మనల్ని అరెస్ట్ చేయరు, ఒకవేళ అరెస్ట్ చేసినా కోర్టులో ఇమీడియట్గా మనకి బెయిల్ వచ్చేస్తుంది, రిమాండ్ పెట్టరు అనేది చేశాడనేది అంటున్నారు. అంటే ఈ నా చాలాసార్లు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది బిలీవబుల్ ఆర్గ్యుమెంట్ లాగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసిన విధాన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే అవినీతి లేకుండా ఇవాళ ఏ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఈవన్ ప్రధానమంత్రి ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఏ రకమైన ఆరోపణ లేనప్పటికీ ఆయన మొత్తం దేశాన్ని ఈ అదానీ అంబానీకి దోచిపెడుతున్నాడు అనేది ఆయన మీద సీరియస్ విమర్శ ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక అదానీ అంబానీ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి, ముఖ్యంగా అదానీ పేరు అంతకుముందు ఎవరికి తెలియదు. అలాంటిది ఇవాళ అదానీ పేరు తెలియని వాళ్ళు ఎవరు దేశంలో లేరు, ఆయన ఆస్తులు అంత భయంకరంగా పెరిగాయి. కాబట్టి అవినీతి చెయ్యని ముఖ్యమంత్రులు కానీ అవినీతి చెయ్యని రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా ఉన్నారనేది ఇవాళ డౌటే. ఈవన్ కేజ్రీవాల్ మీద ఒకప్పుడు క్లీన్ ముఖ్యమంత్రి అనే పేరు ఉండేది, ఇవాళ ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు ఎట్లా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ లిక్కర్ కేసు,
కాబట్టి అవినీతికి కేసులకు భయపడి ఇలా చేస్తాడనేది అయితే రాంగ్ అది. ఖచ్చితంగా ఆయనకి జరిగింది వాస్తవం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది, పైగా ఆయన బలహీనంగా ఉంటారు ఆయన. సో ఆయనకి ఎముకలు ఎరగడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆయన బాడీనే చాలా వీక్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఫాల్ అనేది సీనియర్ సిటిజన్కి చాలా కామన్, పడిపోవడం అనేది. అందుకని చాలామంది బాత్రూముల్లో కూడా నాన్ స్కిడ్ చెప్పులు వాడడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చేస్తుంటారు. ఎక్కువసార్లు బాత్రూంలను పడుతుంటారు. సో ఆయన పడి ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది. అది ఆయన అలా చేయడం అయితే మాత్రం దుర్మార్గం. ఒక వ్యక్తి హెల్త్ మీద జోకులు వేసి హెల్త్ మీద చేయడం, చంద్రబాబు హెల్త్ మీద కూడా అలాగే వేశారు. సో ఆయనకు కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే బెయిల్ ఆ గ్రౌండ్లో ఇచ్చింది కాబట్టి ఆయన్ని అలా ట్రోల్ చేశారు అప్పుడు కూడా. కాబట్టి ఈయన నిజానికి చంద్రబాబుతో పోలిస్తే ఈయన వీక్ ఇంకా, ఎందుకంటే చంద్రబాబు ఆయన ఆరోగ్య విషయంలో చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఫుడ్ తీసుకునివ్వడం కానీ తర్వాత యోగా లాంటివి చేయడం కానీ అవి ఈయన కొంత అటువంటి ఇది ఈయనకి అలవాట్లేదు. ఈయన లైఫ్ స్టైలు కొద్దిగా డిఫరెంట్. సో అందువల్ల ఆయన ఆరోగ్యం అనేది ఇబ్బందులు ఖచ్చితంగా. పాత గాయం కూడా తిరగబెట్టిందని చెప్పారు. పాత కాళ్ళుకి ఎంతకుముందు ప్రాబ్లం ఉన్నింది, అది కూడా ఇప్పుడు తిరగబెట్టిందని చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఆయన 8 వారాలే కాకుండా ఇంకొంత ఎక్కువే టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ 4 నెలల్లో ఉండగా ఆయన ఇట్లాంటి డ్రామా ఎందుకు ఆడతారు? ఎందుకంటే ఆయన ఫైటర్ బేసిక్గా. ఆయన లైఫ్ అంతా చూస్తే ఆయన ఎప్పుడూ కూడా పిరికి వాళ్ళగా పారిపోయిన వ్యక్తి కాదు, ఫైటర్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి తన మీద ఏదో చేసేస్తుందని భయపడి అలాంటి డ్రామాలు ఆడతాడని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి ఒక కాన్స్పిరసీ థియరీలు పెట్టేసి చేస్తున్నారు. రెండోది రేవంత్ రెడ్డి, ఆయన ప్రయారిటీస్ కూడా చాలా క్లియర్గా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. నా ప్రయారిటీ ప్రతీకారం తీర్చుకోవడం కాదు, నా ప్రయారిటీ మేము ఏమి హామీలు ఇచ్చామో ఆ హామీలు, 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా హామీలు కావచ్చు, అవి ప్రజలకి ఫస్ట్ అందించడం నా ప్రయారిటీ. రెండవది ప్రతి డిపార్ట్మెంట్ని సంస్కరించడం, ప్రక్షాళన చేయడం, తద్వారా మనీ రెవెన్యూని పెంచుకోవడం. ఎందుకంటే వాళ్ళకి దాదాపు అన్ని స్కీములు, ఈ 6 గ్యారంటీలు కాకుండా అన్ని స్కీములు కలిపి మినిమం సంవత్సరానికి 100,000 కోట్లు అయితే అవసరం. 150 కోట్ల వరకు రెవెన్యూ ఉంది. కానీ ఈ పథకాలకు పోగా మిగతా జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ రన్ చేయాలి, వీటికి అంతా డబ్బులు కావాలి. కాబట్టి రెవెన్యూని పెంచుకోవాల్సిన కర్తవ్యం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఛాలెంజెస్లో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన మెజా 17 ఎంపీ సీట్లకు గాను మెజారిటీ సీట్లని గెలిపించాలి. అది కానీ గెలిపించకపోతే ఆయన మీద పార్టీలోనే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఆయన 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉండనీరు వీళ్ళు ఇక్కడ. కాబట్టి ఈవన్ అధిష్టానం కూడా ఆయన కానీ గెలిస్తే కంప్లీట్గా ఆయన ఫ్రీడమ్ ఇస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా సంస్కరణ ప్రవేశపెట్టాలనుకున్నాడు, చాలా డీప్గా స్టడీ చేశాడు ఆయన. ఆయన 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల పాటు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉండడం, ప్రతి ఆయన ఏ ఇంటర్వ్యూ, నేను దాదాపు ఈ మధ్యనే ఆయనవి దాదాపు 10 ఇంటర్వ్యూల వరకు మొత్తం చూశాను డీటెయిల్గా, అసలు ఏంటి వ్యక్తి అని చూసినప్పుడు ఆయన ఏంటంటే బయట రాజకీయ విమర్శలు స్ట్రాటజిక్గా చేస్తున్నాడు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా అటాక్ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే ప్రతి ఇష్యూ మీద ఆయనకి డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఏ ఇష్యూ చెప్పినా ఆయన విత్ డేటా చెప్తున్నాడు దానికి సంబంధించి. సో అంత డీప్గా ఆయన తెలంగాణకు సంబంధించిన సోషియో ఎకనామిక్ కండిషన్స్ని స్టడీ చేసిన వ్యక్తి. అందువల్ల రెండోది పాదయాత్ర చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ప్రజలతో దగ్గరగా మమేకం అవ్వడం వల్ల ఏ సెక్షన్ల ప్రజలకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, మనం అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి అన్న క్లారిటీ కూడా వస్తుంది. వైఎస్ఆర్కి అదే ఉపయోగపడింది, జగన్కి అదే ఉపయోగపడింది, ఈవన్ చంద్రబాబుకి అదే ఉపయోగపడింది, ఇప్పుడు లోకేష్కి కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పాదయాత్ర అనేది వెరీ వెరీ ప్రజల్లో
ఈయన ఇమేజ్ ఎట్లా అవుతుంది అనేది పక్కన పెడితే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ వీళ్ళకి తెలిస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి రేవంత్ రెడ్డి తెలుసుంటాయి. కాబట్టి ఆయన ఆ కర్తవ్యంలో ఉంటారు తప్ప ఆయన కక్ష తీర్చుకునేది ప్రయారిటీ అయితే కాదు. కాకపోతే కొన్ని కేసులు పెట్టచ్చు, ఏమైనా బయటికి తీయచ్చు. నేను అనుకోవడం ఆయన కేసులు పెట్టడం అంటే కంటే కూడా ప్రజలకి తెలియజెప్పడం, చూడండి కేసీఆర్ పాలన ఎలా ఉందో ఇప్పటి వరకు మీకు తెలియదు, నేను ఎప్పటి నుంచో చెబుతుంటే మేము నమ్మలేదు, చూడండి 85,000 కోట్లు ఒక ఎలక్ట్రిసిటీ దీంట్లోనే అప్పులు పెట్టుకొని కూర్చున్నారు, బయటికి చెప్పలేదు, ప్రజలకు చెప్పని అనేక పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయో అనేది ప్రజల ముందు పెట్టడం అనేది ఆయన ప్రధాన కర్తవ్యం. ప్రజల ముందు దోషిగా నిలబెడతాడు కేసీఆర్ని, అది ఆయన చేయబోయేది. అంతేగాని కేసీఆర్ని ఏదో జైల్లో పెడతానని ఆయన చెప్పు ఉండొచ్చు, కానీ అంత ఈజీ కాదు. ఇవాళ జైల్లో పెట్టినా మనం చూసాము చంద్రబాబు 53 రోజులు ఉన్నారు, తర్వాత ఏం చేయగలిగారు వాళ్ళు, ఇంకా జైలుకి పంపించలేరు ఏం చేసినా కూడా, ఎందుకంటే కోర్టులు ఆయనకి ఫేవర్గానే ఉన్నాయి సుప్రీంకోర్టు వరకు. సో కాబట్టి కేసీఆర్ ఏదో భయపడి రేవంత్ రెడ్డికి ఇటువంటి డ్రామా ఆడుతున్నాడు అనేది దుర్మార్గం. అసలు ఆయన ఆరోగ్యం గురించి అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు.